ముందుగా ఆహా టీవీకి రాబోతున్న కంటెస్టెంట్ విదురుచారి. ఎవరన్న గడ్డం లవర్ కోసమో లవ్ కోసమో పెంచుతారు, బట్ ఇతను లవ్ లో ఆస్తులు పంచేసి అప్పులు పాలైపోయి బాగా గడ్డం పెంచేశాడు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని తన్నే అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ విదురుచారి. ఓ గురువా అమ్మాయి మోజులో పాడి ఇల్లే అమ్మేసా, పాపిచ్చిన మూడెకరాలు అమ్మడి పాల్చేసా. ఓ గురువా అమ్మాయి చూపుల్లో పాడి తిండే మానేసా, ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసేసా. బుద్ధి లేకపోయేనే మొద్దు మనిషినైతేనే, బుద్ధి లేకపోయేనే మొద్దు మనిషినైతేనే, ఆ నారి నవ్వుల కోసం ఆస్తులు తగలేసా. ఓ గురువా అమ్మడి మోజులు పాడి ఇల్లే అమ్మేసా, బాబిచ్చిన మూడెకరాలు అమ్మడి పాల్చేసా. రోజా పూ కావాలంటే నర్సరీని కొన్నా నేను, బాహుబలి టికెట్ అడిగితే థియేటర్ని బుక్ చేశా. బస్ పాస్ కి మనీ అడిగితే ఓ స్కూటీ కొనిచ్చినాను, ఏ పిస్కీనే పడిపోయినా క్రెడిట్ కార్డు ఇచ్చాను. నా లవర్ అంటూ ఫోజ్ ఇచ్చాను, నా లంగ్స్ అంతా పొగ చేశాను. పైసాకే బికారై ఫుట్పాత్ పైకే నేను వచ్చేసా. గురువా ఓ గురువా ఓ గురువా ఓ గురువా ఓ గురువా ఓ గురువా. నీరసంగా కనిపించిందని పండ్ల బుట్టలే పంపాను, మురిపంగా చూస్తుంటేను ఏదేదో ఊహించాను. చింతామణి కథ చూశాను, సుబ్బి శెట్టి నేనైనాను, కాంతామణి ఖర్చులు మొత్తం నా ఖాతాలు రాశాను. తన బెట్టింగ్ కాటిస్తా ఉంటే నే పూలంటూ తెలిసిందిలే, మందేతామన్న రూపాయి లేక అక్కడిక్కడ ముష్టెట్టాను. గురువా ఓ గురువా ఓ గురువా ఓ గురువా ఓ గురువా ఓ గురువా ఓ గురువా అమ్మాయి మోజులు పాడి ఇల్లే అమ్మేసా, పాపిచ్చిన మూడెకరాలు అమ్మడి పాల్చేసా. ఓ గురువా అమ్మాయి చూపుల్లో పాడి తిండే మానేసా, ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసేసా. బుద్ధి లేకపోయేనే మొద్దు మనిషినైతేనే, బుద్ధి లేకపోయేనే మొద్దు మనిషినైతేనే, ఆ నారి నవ్వుల కోసం ఆస్తులు తగలేసా. ఓ గురువా ఓ గురువా ఓ గురువా ఓ గురువా ఓ గురువా ఓ గురువా. గురువా అబ్బాయ్యా ఇంత ఒకటి చెప్పు. చెప్పండి. ఫస్ట్ నువ్వు కలిసి అమ్మాయిని తను వచ్చి కలిసిందా? తనే నాకు ప్రపోజ్ చేసింది. ఫస్ట్ ప్రపోజ్ చేసేసిందా? పాపం నీ తప్పు లేదు రాజా, నువ్వు గుడ్ బాయ్, నువ్వు మంచోడు. శ్రీనివాస్ గారు నీకు ఎలా అనిపించింది పాట? పాట బాగుంది. మరి నువ్వు ఇచ్చిన ఆసుపాసులే కాదు, ఇంకేమో ఉన్నాయా మిగిలినయా లేకపోతే అన్ని అయిపోయినాయా? చూడండి సార్, బికార్ని అయిపోయా. చెప్పులు చెప్పులు బికార్ ఏమో కనిపిస్తుంది, ఇంకేమైనా మిగిలినాయి అంటున్నా.
కట్టుకున్న బట్టలే సార్ వచ్చేసా పని అయిపోతుంది కదా. బాగున్నానా? బాగా పాడావు, ఎక్సలెంట్ ఫీల్. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ నువ్వు పాడుతుంటే నాకే బాధ వేస్తుంది, ఎందుకంటే అది ఏమైనా ఉన్నాయా లేవా అని. అది మాయ కూడా ఇచ్చేస్తావా? ఇదే మాకు భయం. ఓకే, బాగుంది. ఎంతమంది గురువులు నీకు? నన్ను చూపించి గురువు అంటావు, ఈయన చూపించి గురువు అంటావు, ప్రేక్షకులను గురువు అంటావు, ఆ పక్కన గురువు అంటావు. అంటే అందరూ గురువులే అని గురువులాగా భావించి అలా మొట్టమొదటి నువ్వు అమ్మాయి నవ్వినప్పుడు ఎవ్వరు ఏ గురువుని కన్సల్ట్ చేయలే, హాస్టల్ అమ్మినప్పుడు ఏ గురువుకి చెప్పలా, బాగా దెబ్బతిని గుండెగిపోయిన తర్వాత ఇప్పుడు గురువు గుర్తుకొచ్చేయండి. అంతేకా సార్, పువ్వు అడిగితే పువ్వు ఇవ్వాలి, నర్సరీ ఇస్తే ఏమవుతుంది, చెవిలో పువ్వు మిగులుతుంది. చాలా బాగుంది, నీ అనుభవాలన్నీ చెప్పటం వల్ల ప్రేమించే కుర్రాళ్ళకి నువ్వు గురువు అయ్యావు. బాగుంది, ఆ జాగ్రత్తగా ఆ పోస్ట్ నిలుపుకో. ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ.